మొహం ఒకవైపు పడిపోవడం సమస్యను ఎలా నివారించవచ్చు? బెల్స్ పాల్సీ అనేదానికి మేజర్ కాజ్ ఏంటంటే ఫేషియల్ నర్వ్ పాల్సీ అంటారు. బెల్స్ పాల్సీ అంటే బేసికల్లీ అంటే ఫేస్కి వచ్చే నరము ఎఫెక్ట్ అవుతుంది. అది ఏ కారణం వల్ల అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమందికి కారణం లేకుండా అవ్వచ్చు, కొంతమందికి డయాబెటిక్స్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాం షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, లేదా ఏమైనా వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, లేదా ఏమైనా ట్యూమర్స్ ఉన్నా బ్లీడ్ ఉన్నా నర్వ్కి ఇంజురీ అయినా అంటే మనకి హెడ్ ఇంజురీ పేషెంట్స్లో టెంపరల్ బోన్ ఫ్రాక్చర్ ఉందంటే ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల కూడా ఫేషియల్ పాల్సీ వస్తుంటుంది. సో రకరకాల కారణాల వల్ల రావచ్చు. జనరల్లీ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది, డయాబెటిక్స్లో ఎక్కువ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం వల్ల అలా రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే ఇటువైపు పాల్సీ వచ్చినప్పుడు నోరు ఆపోజిట్ సైడ్కి డివియేట్ అవుతూ ఉంటుంది. అలానే కన్ను కూడా సరిగ్గా మూసుకోలేరన్నమాట. సో ఏ సైడ్ పాల్సీ ఉందో ఆ సైడ్ కన్ను సరిగ్గా మూసుకోలేరు. దానివల్ల వాళ్ళకి కార్నియా డ్రై అవ్వడము, కంట్లో నుంచి నీరు కారడము, సరిగ్గా తినలేకపోవడము, తింటుంటే సెలైవా అంత పక్కన కారడము, అట్లాంటివన్నీ ఉంటాయి. సో దానికోసమని మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ఉంటుంది, ఫిజియోథెరపీ కూడా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ఫేషియల్ పాల్సీ మనం మెడిసిన్స్ ఇస్తాము, ఫేషియల్ ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తాం. ఫేషియల్ స్టిమ్యులేషన్స్ కూడా ఉంటాయండి, అవి కూడా చేయాలి. అండ్ ఏమైనా ట్యూమర్స్ ఆర్ బ్లీడ్స్ ఏమైనా బ్రెయిన్లో ఉండి ఇది కాజ్ చేస్తున్నప్పుడు దానికి సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయండి.